ఒకప్పటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లే ఇప్పుడు వందల కోట్ల అధిపతులు. మీరు కావాలనుకుంటే ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీకు తోడు ఒక సర్పం మీకు తోడుగా ఉంటుంది. నాకు తోడు పాము మండి చేసి ఉంటారు మీరు పక్కనే. పశువుల కోసం సంజీవిని ఇస్తారు. పారేపు సంజీవిని ప్రార్థించుకొని ఇస్తాను. మరి ఇప్పుడు పారిచ్చుతాయి అనమాట. వెంకటోడు సంజీవి అనమాట అది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మావతీదేవి విజయనగరం జిల్లాలో ఉన్నారా? వెంకటేశ్వర స్వామి స్వయంగా తన్ని పెళ్లి చేసుకున్నారు అంటున్న మహిళ ఎవరు? 65 సంవత్సరాలుగా కేవలం కర్పూరాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్న ఆమె ఎవరు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్దకాద గ్రామానికి వెళ్దాం పదండి. చిన్న తిరుమలగా పిలువబడే పెద్దకాద గ్రామం శ్రీ 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 వెంకటేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఒకసారి ఆలయాన్ని చూద్దాం, రండి. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో మనం ఎన్ని రోజులు ఉండగలం? అసలు ఉండగలమా? అనేక రకాల ఆలోచనలు. అక్కడ ఎలా ఉంటాయి? వన్యప్రాణులు ఉంటాయేమో అని ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని వేల ప్రశ్నలు మన బుర్రలోకి వస్తాయి. అలాంటిది గత 65 సంవత్సరాలుగా ఇక్కడ దేవుడమ్మ అలియాస్ కర్పూర పద్మావతి ఇక్కడే 65 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఆయన సేవలో లీనమై ఇక్కడ దేవుడమ్మగా ఉంటున్నారు. అసలు ఈవిడ జీవన శైలి ఏమిటి? ఏం తింటారు? ఎలా ఉంటారు? అసలు అంటే ఇక్కడ నుండి ఎప్పుడైనా కొండ దిగిన దాఖలాలు ఉన్నాయా? ఏవైనా ఆరోగ్య సమస్య వస్తే ఎలా సంప్రదిస్తారు? ఎవరిని సంప్రదిస్తారు? ఇన్ని సంవత్సరాలుగా అంటే ఇలాంటి అరణ్య ప్రాంతంలో, వన్యప్రాణులు కూడా సంచరించే ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఉంటున్నారు తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామియే నా భర్త, నేను వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిని అంటున్న కర్పూర పద్మావతి. ఇప్పుడు ప్రస్తుత వయసు 77 సంవత్సరాల బామ్మ. అసలు ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉండడానికి గల కారణం ఏమిటి? అదీ కాకుండా ఇక్కడ ఈవిడిచ్చే సంజీవునికి కూడా ఒక ప్రత్యేక విశిష్టత ఉందంట. ఆ విశిష్టత ఏమిటి? అనేక ఆలోచనల గురించి మన ముందున్నే ప్రశ్నలు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. అరవై 65 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి సేవలో స్మరిస్తున్న పద్మావతి దేవుడమ్మ కర్పూర పద్మావతిగా పిలువబడే అమ్మవారు మన ముందు ఉన్నారు. అమ్మ అసలు చెప్పండి, మీరు ఏ వయసులో ఇక్కడికి వచ్చారు? 12 సంవత్సరాలు ఉంటాడండి. అప్పుడు వచ్చి భగవంతుడు మూరుగురు ముందు ఇచ్చారు, ఎక్కువలు ఇచ్చారు, గోవింద స్వరములు ఇచ్చినారు, గోవింద భజనలు ఇచ్చినారు. రాత్రి పగలు తెల్లవారితే గోవింద గోవిందే, తెల్లవారితే మూరుగురు. నరు తిన్న ఆహారం ఏంటో తెలియదు చిన్నప్పుడు కాణించండి. అలాగలాగలాగంటే ఇక్కడ ఎక్కువలు ఇక్కడ ఏంటి, ఇవిడే సత్యపద్ధి భౌతిక దేటి రాత్రి పగలు గోవింద భజనలు ఈ మూరుగురు ఎక్కువలు ఇస్తున్నారు. ఏంటి పాపం ఇలాంటివి అనేసి దబ్బు జ్వరం అనేసి అనుకున్నారు. నేను జబ్బు కాదు, నా జ్వరం కాదు, నేను ఏడు ఏడుకుంటాను వెంకటాను మొత్తం. నాకు దెయ్యం అని అంటున్నారు, భూతం అంటున్నారు, శల్లంగా అంటున్నారు. నేను కాదు, నేను ఫలానా కొండ ఫలానా పర్వతాలు ఎక్కువ బిడ్డను తీసిన అంటున్నారు, పర్వతాలకి ఎక్కించుతాను అంటున్నారు. నేను ఎక్కువ పునకరణ ఆడతాను. అమ్మ, ఆ వయసులో మీకు స్వామివారు ఏమని చెప్పారు? అసలు అంటే ఇక్కడే ఉంటానన్నారా? ఏ విధంగా చెప్పారు? చెప్తాను అనుకోండి. అయితే నేను అడుగుతా వాదించారు, నేను ఏనాటికైనా కొండకు తీసుకెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఉంచను, మీ నరులు బాగాలు ఏమిటో మీ నరులు పూజలు ఏమిటో నాకు తెలియదు. ఇక్కడ నేను అడుగులోకి అరణ్యం కొండలు పర్వతాలు ఎలుగుబంటలు ఏంటి కొండ ఇప్పుడు అప్పుడుది అంతా అరణ్యమే. నరుడన్నుడి కొండకు వచ్చాడు కాదు, పర్వతాలు. అప్పుడు అలాగలే పోతే ఎక్కువ పిల్ల కరణాల పిల్ల కదా, ఆ కొండల్లో నీటి ఉంటారండి. ఎంత మాత్రం ఎలుగుబంటులు కాదు, పాములు కాదు, జంతువులు కాదు, ఏ ఉన్నా సరే నేను అరణ్యంలోనే నేను యాత్ర జరిపించుకుంటాను. అరణ్యంలోకి ఏనాటికని పిల్లల్ని తీసుకెళ్ళిపోదు, ఏనాటికని నేను ఇక్కడ ఉంచను. ఎప్పటికొచ్చినా మీ పల్లె ఏటో మీ పట్టణం ఏటో కొండ ఎక్కించిస్తాను, కొండ ఎక్కించి నేను అక్కడ యాత్ర. ఏనాటికి మరి కొండ ఎప్పుడైతే ఎక్కించుతాను కొండ దిగనవాను. అమ్మా, మీరు 10 నుండి 12 సంవత్సరాల వయసు ప్రాయంలో ఇక్కడికి వచ్చున్నాను అంటున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ఈ ఏరియా దిగి కొండ దిగి ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళారా? అయితే అప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత
అప్పుడు దేవుడు ఏడు చెప్పారు, వసి అడవి కొండలు కదా, వాళ్ళందరూ నర్లు అడిగినారు, కొండలు ఎలుగుబంట్లు కరణాల పిల్లలు ముందు దాటరు, మీరు అలాంటి ఇట్లు ఉంచుతాను అంటున్నారు కదా, ఎప్పటికేస్తా జంతువులు మింగిస్తాయి, పాములు పొడిసేస్తాయంటే, ఏ పాములు కాదు, జంతువులు కాదు, ఎలుగుబంట్లు కాదు, ఏదైనా సరే నేను అక్కడికి ఉంచి తీసుకెళ్ళిపోను, ఎక్కువ పడ్డ కరణాల పిల్ల కాదు, వాడు ముందు దాటోరు కాదు, ఎలాగలగని వాదించినారు, ఎంత మాత్రం సరే నేను అక్కడ తీసుకెళ్ళిపోతాను, తీసుకెళ్ళిపోయి నేను అక్కడ యాత్ర జరిపించుకుంటాను. అమ్మా, ఇన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు, అసలు ఏ విధంగా అంటే ఇంత నిర్మానుషమైన ప్రదేశంలో అంటే ఒక మృగాలు కానీ పాములు తిరిగే ప్రదేశంలో ఉన్నారు, మీకు ఎప్పుడు భయం కలగలేదా ఏంటి? చెప్తున్నారు కదా, అప్పుడు ఇలాగ అరణ్యం అమ్మ, అప్పుడు ఏంటి ఇక్కడ ఉండేదేటి, ఈ వండలు ఏడు ఏడు కొండలు ఉన్నాయి ఇక్కడ, అడవి, జంతువులు, పాములు, ఎలుగుబంట్లు, నక్కలు, పాములు సర్పాలు ఎత్తుకొని అడవి అనమాట, ఎంత దీనిట్లో మాత్రం తీసుకెళ్ళిపోతారు దేవుడి ఇక్కడికి ఊళ్ళో నుంచి తీసుకెళ్ళి, ప్రజలు అన్నారు పాములు ఎలుగుబంట్లు కరణాలకు భయాలు ఎక్కువ, అప్పుడు ఎలాగ అక్కడ ఉంచుతారండి మీరంటే, ఎంత మాత్రం కొండకు తీసుకెళ్ళిపోయి కొండకు తీసుకుని నేను అక్కడ యాత్ర జరిపించుకుంటాను, వచ్చే జనం నా తిరుపతి అయితే ఎలా చేసుకుంటానని ఇక్కడ జరిపించుకుంటాను, ఈనాటికి నేను కొండ ఎక్కించుతాను, అప్పుడు కానీ పర్వతం దించను, మీ పల్లెలోకి రానివ్వను, అక్కడ యాత్ర జరిపించు. అమ్మ, అంటే మీరు అప్పటి నుండి ఉంటున్నారు కదా, అసలు ఏం తింటారు అంటే ఇంత నిర్మానుషమైన ప్లేస్లో మీరు ఏం తిని అసలు మీ జీవన విధానం గడుపుకుంటున్నారు? ఆహారం లేదు కదా, ఇప్పుడే కదా మొదటి నేను నాకు ఆహారం, ఊళ్ళోనైనా సరే ఎన్ని బాధలు పెట్టారండి, మూలుగులు, ఎక్కుళ్ళు, గోవింద భజనలు, శర్తలు, సితారులు, భజన శర్తాలు, శాస్త్రాలు, మంత్రాలు అన్నీ ఇచ్చినారు అక్కడ ఇంటికాడ ఊళ్ళోనే, ఇచ్చిన తర్వాత చేయనంటే పల్లెలోని అంతనూ వసి ఎక్కువ బిడ్డ కదా, కరణాల పిల్ల కదా, కొండలు నెలకొంటుంది, ఎరుగుబంట్లు, ఏది బంధువులు కూడా ఎంతమంది తీసుకెళ్తారు. కేవలం ఈ ధూపం ధూపం మాత్రమే మీరు పీలుస్తారు, దాంతోనే కడుపు నింపుకుంటారు, హారతి ధూపం మాత్రమే మీరు ఉండదండి పాప, వాటర్ అయిపోతాయి, ఏది పుచ్చుకున్నా వాటరే, ఇదే అతనికి ఇష్టం బాగా. అమ్మ, ఇక్కడ మేము విన్నది ఏంటంటే పశువుల కోసం సంజీవిని ఇస్తారు, మీరు ఇచ్చే సంజీవిని మీద ఇక్కడ ప్రజలకు చాలా నమ్మకం, అసలు ఏంటి సంజీవిని యొక్క విశిష్టత ఏంటమ్మా? దేవుడు ఇచ్చిన సంజీవి, అది పాలు ఇవ్వకపోతే ఇక్కడికి వస్తారు, పాలు ఇప్పి సంజీవిని ప్రార్థించుకొని ఇస్తాను, మరి ఇప్పుట్లో పాలు ఇచ్చిస్తాయి అనమాట, వెంకటేశ్వరుడు సంజీవి అనమాట, అది పాలేటి గోవులేటి బాధలేటి సత్యమైన సేవలు కూడా తను లెగనిస్తున్నారు భగవంతుడు వెంకటరమణ మూర్తి. అమ్మ, అంటే వెంకటరమణ మూర్తి మీతోనే ఉంటారా ఇక్కడ? మరి ఇంకెక్కడ ఉండక నాకు మింగిరా ఉంచుతారా ప్రజ, దుష్టుడు కాని సోరుకుడు కాని శల్లింగుడు కాని సీటపోడు ఎవడో రాడు ఇక్కడికి. మీకు తోడుగా ఇంకా ఇక్కడ ఎవరు ఉంటారమ్మా? ఉంది ఇక్కడ నడమరం ఉంది కదా ఆదిశక్తి, ఇక్కడ గ్రామదేవత ఉంది ఆ తల్లి, ఆ తల్లి ఉంది, ఇక్కడ ఉన్న ఒక పిల్లడు ఉంటాడు, ఇప్పుడు ఉన్నాడు కదా బాబు, ఆ పిల్లడు ఎవరు లేకపోయినా సరే ఎవరు రాకపోయినా సరే ఒక్కడితోనే ఉంటాడు. అమ్మ, మీకు తోడు ఒక సర్పం మీకు తోడుగా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు బట్టి అనేసి అని విన్నాం. ఆ సర్పమే నాకు తోడు, పాము మండి చేసి ఉంటారు మీరు పక్కనే, నాగసారం ఇస్తారు నా మీదకి వచ్చి, నాగసారం ఇచ్చినంతే పిల్ల గిల్ల ఆడుతారు అనమాట, అతను నేను కూడా అలా వెళ్ళిపోతాను, అంకారం ఇచ్చేస్తాడు, ఒక దుష్టుడు కానీ ఒక శల్లింగుడు సీటకపోడు ఒక దుర్మార్గుడు వాడే కొండ కేకలేస్తాడు. అమ్మ, ఎప్పుడైనా మీకు ఆరోగ్య సమస్య తలెత్తిందా, ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే ఏం చేసుకుంటారు మీరు? అతను చూసుకుంటారు, మరి ఇంకెవరు చూసుకుంటారు, భగవంతుడే, ఇప్పటికి వచ్చి మరి ఊరేటో పల్లెటో తెలియదు కదమ్మా నాకు. అంటే ఎప్పుడైనా మీకు జ్వరం వచ్చినా లేదంటే ఏదైనా ఆరోగ్య సమస్యతో ఒక మాత్ర కానీ ఏమీ తెలియదా? వేసుకున్న వాటర్ అయిపోతాయమ్మా, మరి అతనే చూసుకుంటున్నారు భగవంతుడే, ఇప్పటికి వచ్చి మరి ఊరేటో పల్లెటో 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాను ఇక్కడికి, ఇప్పటికి వచ్చి ఊరు తెలియదు పల్లె తెలియదు నరతోట. మరి మరి ఇప్పుడు వచ్చి హాస్పిటల్ కానీ ఒక డాక్టర్తో కానీ వైద్యం చేయించుకోలేదా, హాస్పిటల్కి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా? అతను అతను రక్షించుకుంటున్నారు. అంటే అమ్మ, మీ చిన్నతనంలో ఎక్కువ వెంకటరామూర్తిని ఆరాధించేవారా? అంటే మీ మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళ గురించి మీకు ఏమైనా తెలుసా? అప్పుడు అదే అనుకోను, ఇది ఏటు మాకు ఇంట్లో అవుతున్నాయి ఏంటి తెలుస్తుంది కాదు అని అంటే అప్పుడంటే భగవంతుడు వచ్చి చెప్పేశారు, నేను ఏ నాటికైనా సరే మీ పల్లెలో నుంచును, నేను 7 కొండలు 14 కొండలు పద్మశ్రేణుడిని శ్రీనివాసుడిని తిరుపతి నుంచి వచ్చాను, నేను బాలకి ఎంచుకున్నాను, బాలను మాత్రం నేను కొండలో తీసుకెళ్ళిపోతాను, ఏనాటికి మాత్రం ఎప్పుడైతే కొండ ఎక్కించుకుంటానని అక్కడ యాత్ర జరిపించుకుంటాను, జరిపించు ఏనాటి వరకు కొండ దిగనివ్వను అని వాదని చెప్పినారు దేవుడు.
ఓకే, ఇక్కడ దేవుడమ్మ గారు ఇచ్చే సంజీవునికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుందంటండి. ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ సంజీవుని ఇంటికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుందంట. అసలు ఆ సంజీవుని యొక్క విశిష్టత ఏమిటో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు అంటే ఈ సంజీవుని యొక్క విశిష్టత ఏమిటి? అది కదా మేడం, మేము తీసుకొస్తున్నాం, తీసుకొచ్చే పాలు ఇక్కడ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆమె సంజీవి ఇస్తుంది. ఆ సంజీవి తీసుకెళ్ళి అట్లే పెడితే ఏమైనా ఉంటే పెడగుణాలు గట్ట ఏమైనా ఉంటే వెంటనే పోతాయి మేడం. అది మేడం తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళకి గారు కానీ సంజీవిని తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళకి కానీ ఆ పశువులకి ఐ మీన్ ఆవులకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఇది తీసుకెళ్తే మెడిసిన్లో పనిచేస్తుందా? పనిచేస్తుంది మేడం. అంటే ఏదైనా పీడగుణం ఉండి పాలు ఇవ్వకుండా ఆపేస్తాయి చూడండి మేడం, అలాంటి వీటికి పనిచేస్తుంది మేడం. అది మేడం అంటే ఫస్ట్ ఆవు ఈయన కానీ ఆవు అయితే కావచ్చు ఏదైతే ఈయన కానీ ఫస్ట్ ఇక్కడికి తీసుకొస్తారా? ఫస్ట్ తీసుకొస్తాం మేడం, ముందు ఎక్కడికి ఇవ్వకుండా ఇక్కడ తీసుకొస్తాం మేడం. ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆచారం అనేది ఇక్కడ నడుస్తుందండి? చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం. చూసారుగా ఆలయం యొక్క విశిష్టత, పెద్ద కథ, దేవుడమ్మ యొక్క కథ విన్నారుగా. ఇదండి ప్రస్తుతం ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తు, పద్మ, సుమన్ టీవీ, విజయనగరం. అమ్మ మీకు తోడు ఒక సర్పం మీకు తోడుగా ఉంటుంది. నాకు తోడు పాము మండి వేసి ఉంటారు మీరు పక్కనే. పశువుల కోసం సంజీవిని ఇస్తారు? పారిపోయి సంజీవిని ప్రార్థించుకొని ఇస్తాను. మరి ఇప్పుడు పారిచ్చుతాయి అన్నమాట. వెంకటడు సంజీవి అనమాట అది.